మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ రైతన్నను మాత్రం కరెంటు రూపంలో కబళించి వేస్తోంది. అవును, ఖమ్మం జిల్లాలో గత 3 ఏళ్లలో 65 మంది కరెంటు షాక్కు బలయ్యారు. ఇంటికి వెలుగునిచ్చే విద్యుత్తే కుటుంబాల్లో చీకట్లు మిగిలిస్తోంది. ఖమ్మం జిల్లాలో కరెంటు షాకులతో జనం చనిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. కరెంటు తీగలు కాస్త మృత్యుపాశాలుగా మారి రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. సిబ్బంది తీరుతో విసిగిపోయిన ప్రజలు సొంతంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పెనుగాలులు, భారీ వర్షాలు కురిసినప్పుడు కరెంటు స్తంభాలు వాలిపోయి తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటికి అధికారులు మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో మూగజీవాలతో పాటు మనుషులు మృత్యువాత పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో గడిచిన 3 ఏళ్లలో 65 మంది వరకు కరెంటు షాక్తో మృత్యువాత పడ్డారు. తాజాగా ఖమ్మం నగరానికి దగ్గరలో ఉన్న రఘునాథపాలెం గ్రామంలో ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులిద్దరూ పొలంలో దుక్కి దున్నడానికి వెళ్లి కరెంటు షాక్కు గురై చనిపోయారు. జూన్ నెల ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఖమ్మం జిల్లాలో 3 వ్యక్తులు విద్యుత్తు షాక్కు గురై మరణించారు. 10 పశువులు మృత్యువాత పడ్డాయి. విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారని అంటున్నారు రైతులు. మా ఊళ్ళో, మా ఏరియాలో, మా భూముల మీద రైతుల వైర్లన్నీ కింద ఎలాడబడుతున్నాయి, తక్షణం జోక్యం చేసుకోండి అని అంటే వాళ్ళు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి స్థితి ఉంది. ఫలితంగా ఇప్పటికీ అనేక మంది చనిపోతున్నారు. మొన్న 1-2 చనిపోయారు. ఇప్పటికి కూడా అలసత్వం చేస్తే ఇంకా చాలా మంది రైతులు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందనే వాదన వినిపిస్తోంది. విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసే సమయంలో ఇష్టారీతిగా స్తంభాలు వేయటంతో అవి కొద్దిపాటి వర్షాలు గాలులకే పక్కకు ఒరిగిపోతున్నాయి. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా కావడంతో కరెంటు షాక్తో జనం మరణిస్తున్నారు. పొలాల్లో మోటార్ల వద్ద ఏర్పాటు చేసే లైన్లలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రాత్రి మోటార్లు వేయడానికి వెళ్లే రైతుల బతుకులు చీకట్లోనే తెల్లారిపోతున్నాయి. ఎక్కడెక్కడ పోల్స్ కావాలా, ఇరిగిపోయిన పోల్స్ సగం ఉన్నాయి, సగం ఇరిగిపోయి వాళ్తా ఉన్నప్పటికీ ఆ తీగలు అట్నే వేలాడుతూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. అధికారులు అనేక సందర్భాలలో పిటిషన్లు పెట్టినా, పైకి దరఖాస్తులు పంపినా మాకు పోల్స్ ఇవ్వడం లేదు, కరెంటు తీగలు ఇవ్వడం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వమే తగిన బాధ్యత వహించి వీటినన్నింటిని వెంటనే సరి చేయకపోతే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఆరు బయట శివారు ప్రాంతాల్లోనే కాదు, ఖమ్మం జిల్లాలోని పట్టణాలు, నగరాల్లోనూ అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే లైన్లు వేస్తున్నారు. ఖమ్మం నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న లైన్ల వల్ల చిన్నపాటి గాలివానలకే ఇళ్లల్లో టీవీలు, ఫ్రిజ్లు కాలిపోతున్నాయి. కాలం చెల్లిన విద్యుత్తు తీగలు, పరికరాల వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటే రైతుల ప్రాణాలు కాపాడిన వారవుతారు. ఖరీఫ్ సీజన్ మరికొంతమంది రైతులను విద్యుత్ తీగలు బలి తీసుకోకముందే అధికారులు మేల్కోవాలని అంతా కోరుతున్నారు.